అందరికీ నమస్కారం. MySQL ట్యూటోరియల్స్కి స్వాగతం. మనం లాస్ట్ క్లాసెస్లో డిడిఎల్ స్టేట్మెంట్స్ అయినటువంటి క్రియేట్, డ్రాప్, ఆల్టర్ ఇలాంటి కమాండ్స్, డెఫినేషన్, ఒక డేటాబేస్ని స్ట్రక్చర్ని డిఫైన్ చేసేటటువంటి కమాండ్స్, టేబుల్ కాలమ్స్ని అండ్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసే అటువంటి స్టేట్మెంట్స్ని మనం చూసాం. వాటినే డిడిఎల్ స్టేట్మెంట్స్ అని అంటారు అని మనం తెలుసుకున్నాం. ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడాను ప్రతి ఒక్క స్టేట్మెంట్ ఎగ్జాంపుల్తో కూడా మనం చూసాం. ఇప్పుడు మరి అలా డిఫైన్ చేయబడినటువంటి టేబుల్లోకి మనం డేటాని ఎలా స్టోర్ చేయాలి అనేది ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ యూస్ చేసి ఎలా చేయొచ్చు అనేది ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో ఇన్సర్ట్ అంటే ఎందుకు యూస్ చేస్తారు అంటే, ఆల్రెడీ ఒక డిఫైన్ చేయబడినటువంటి టేబుల్ ఆల్రెడీ ఉంది, చేసేసినటువంటి టేబుల్, ఆ టేబుల్లోకి మనం డేటా ఎంటర్ చేయాలి అంటే మనం ఇన్సర్ట్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇంటూ ఏ ప్రీ డిఫైన్డ్ టేబుల్. ఓకే, సో దానికి ఎలా సింటాక్స్ అంటే, ఒక సపోజ్ సే ఒక సింగిల్ రో ఆఫ్ డేటాని మనం ఇన్సర్ట్ చేయాలి, స్టోర్ చేయాలి అనుకుంటే ఈ విధంగా మనం యూజ్ చేయాలి, ఇన్సర్ట్ ఇంటూ అని. దాని తర్వాత ఏ టేబుల్లోకి అయితే మనం డేటాని పెట్టాలనుకుంటున్నామో ఆ టేబుల్ పేరు, ఆ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 పేర్లు పెట్టుంటాం కదా, ఆ కాలమ్ లిస్ట్ ఇక్కడ మనం ఇవ్వాలి. దాని తర్వాత ఆ కాలమ్స్లోకి, ఒక్కొక్క కాలంలోకి ఏ వాల్యూ స్టోర్ చేయాలి అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. వాల్యూస్ అని చెప్పి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఆ కరస్పాండింగ్గా ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఆ కరస్పాండింగ్ కాలమ్స్లో స్టోర్ అవుతాయి. దిస్ ఈజ్ ది ప్రొసీడ్యూర్ ఫర్ స్టోరింగ్ సింగిల్ రో ఆఫ్ డేటా. అంటే ఒకే ఒక రో డేటాను మనం స్టోర్ చేసేదానికి ఇది ప్రొసీడ్యూర్. సే మన దగ్గర 10 rows ఆఫ్ డేటా ఉంది, అది ఒకేసారి స్టోర్ చేయాలి అంటే, ఇలా స్టోర్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ సింగిల్ స్టేట్మెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండాలి కదా. అలా కాకుండా ఆల్ ఇన్ వన్, ఒకేసారి మనం ఇలా చేయాలి అంటే ఎలా చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. ఇన్సర్టింగ్ మల్టిపుల్ రోస్ ఆఫ్ డేటా, మల్టిపుల్ రోస్లో మనం ఒకేసారి ఇన్సర్ట్ చేసేయాలి టేబుల్లోకి అంటే ఈ విధమైన సింటాక్స్ వాడాలి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ కాలమ్ లిస్ట్ ఇక్కడ ఇస్తాము, ఏ కాలమ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేయబోతున్నామో ఆ కాలమ్ నేమ్స్ ఇక్కడ మనం పెడతాం. సో దాని తర్వాత వాల్యూస్, ఆ కాలంలో మనం స్టోర్ చేయదలుచుకున్న వాల్యూస్ ఇక్కడ ఇస్తాం, వాల్యూ 1, వాల్యూ 2. దాని తర్వాత ఇది ఒక రో అన్నమాట, సెకండ్ రో ఇవ్వాలంటే కామా పెట్టి సెకండ్ రో ఇక్కడ మనం కంటిన్యూ చేయొచ్చు, మళ్ళీ కామా పెట్టి థర్డ్ రో, ఇలా మనం ఒకే కమాండ్లో మల్టిపుల్ రోస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకో ఫార్మాట్లో మనం ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని. అదేంటంటే ఇక్కడ మనం కాలమ్ నేమ్స్ మనం చెప్పాము, ఇక్కడ కాలమ్ నేమ్స్ని చెప్పకుండానే డైరెక్ట్గా మనం వాల్యూస్ని ఇచ్చేయచ్చు. ఓకే, ఆ విధంగా కూడా చేయొచ్చండి. సో ఇవన్నీ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా వర్క్ బెంచ్లో ట్రై చేద్దాం. లెట్స్ స్విచ్ ఓవర్ టు వర్క్ బెంచ్, అవర్ వర్క్ బెంచ్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకి స్కీమాస్ అంటే డేటాబేసెస్లో ఇన్వెంటరీ అనేది మనం ఇంతకుముందు క్లాసెస్లో క్రియేట్ చేస్తున్నాం. దీన్ని ఓపెన్ చేద్దాం, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాంట్లో టేబుల్స్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టున్నాం ఆల్రెడీ, ఫ్రూట్స్ అనేసి. ఇక్కడ చూడండి, ఫ్రూట్స్ అనే ఒక టేబుల్ ఉంది. మరి దీని స్ట్రక్చర్ని చూద్దాం. స్ట్రక్చర్ని చూస్తే ఇక్కడ కాలమ్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఐడి ఫ్రూట్ క్వాంటిటీ ప్రైస్ ప్లేస్ అని మనం కాలం నేమ్స్ ఇచ్చున్నాము. ఒక్కొక్క కాలం డేటా టైప్ను కూడా మనం స్పెసిఫై చేస్తున్నాం. ఇది ఇంటిజర్ డేటా టైప్, ఫ్రూట్ అనేది క్యారెక్టర్ డేటా టైప్, క్వాంటిటీ అనేది ఫ్లోట్ వాల్యూ డేటా టైప్, ప్రైస్ అనేది ఇంటిజర్ డేటా టైప్, ప్లేస్ అనేది క్యారెక్టర్ డేటా టైప్, అండ్ దాని సైజెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ ఐడి అనేది నల్ వాల్యూ ఉండకూడదు దాంట్లో, అదేవిధంగా ఫ్రూట్ అనేది కూడా నల్ వాల్యూ ఉండకూడదు. ఈ మూడిట్లో నల్ వాల్యూ ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇది దీని స్ట్రక్చర్. మరి ఇటువంటి దీంట్లో మనం ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేయబోతున్నాం, ఎలా ఇన్సర్ట్ చేయాలనేది చూద్దాం. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ మనది ఏంటి, ఫ్రూట్స్, అలా చెప్పిన తర్వాత కాలమ్ నేమ్స్ ఇవ్వాలండి. కాలమ్ నేమ్స్ మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఐడి ఫ్రూట్ క్వాంటిటీ ప్రైస్ ప్లేస్.
Okay, let's give those values. Fruit, quantity, price, place. Okay? దాని తర్వాత వాల్యూస్ మనం ఇవ్వాలి. ఓకే, వాల్యూస్ వాల్యూస్ అనేది సే ఐడి అంటే మనం ఏం వాల్యూ అది ఇంటిజర్ వాల్యూ సే వన్ అని ఇద్దాం. ఫ్రూట్ ఇది క్యారెక్టర్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్ మస్ట్ అండ్ షుడ్గా కోట్స్లోనే పెట్టాలి. ఇంటిజర్ నెంబర్ డేటా టైప్ని జనరల్గా ఇచ్చేవచ్చు. అండ్ క్వాంటిటీ, క్వాంటిటీ ఏంటి, ఫ్లోట్ సే 2.5 kilos అనుకుందాం. ప్రైజ్ 100 rupees ఇద్దాం, ఎందుకంటే ప్రైజ్ అనేది ఇంటిజర్ వాల్యూ, పాయింట్ వాల్యూస్ అది యాక్సెప్ట్ చేయదు. ప్లేస్ అనేది మళ్ళా స్ట్రింగ్, సో సే బెంగళూరు. ఓకే, సో దిస్ ఈజ్ ది సింటాక్స్. ఇన్సర్ట్ ఇన్ టు ఫ్రూట్స్, ఈ ఫ్రూట్స్ అనే టేబుల్ ముందుగా ప్రీ డిఫైన్డ్గా మనం క్రియేట్ చేసి పెట్టాం. దాంట్లో ఇప్పుడు డిఎంఎల్ కమాండ్ అయినటువంటి ఇన్సర్ట్ అనేది ఉపయోగించి మనం డేటాని స్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో మల్టిపుల్ డేటానా సింగిల్ సింగిల్ రోనా మల్టిపుల్ రోనా అంటే సింగిల్ రోనే ఇప్పుడు మనం చేసేది, ఎందుకంటే ఇది ఒక సింగిల్ రోని మనం దాంతో ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇక్కడ మనం కాలమ్ నేమ్ స్పెసిఫై చేసాం, దాని తర్వాత వాల్యూస్ అనేది ఇక్కడ స్పెసిఫై చేసాం. సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, సో ఎర్రర్ కోడ్ వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఎర్రర్ కోడ్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఎందుకు వచ్చింది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇన్సర్ట్ ఇన్ టు ఫ్రూట్స్. ఓకే, మనము ఏ డేటాబేస్ని యూజ్ చేయాలి అనేది మనం ఇక్కడ చెప్పలేదండి, కాబట్టి మనం దాన్ని యూజ్ ఇన్వెంటరీ అనేది మనం చెప్పాలి. ఓకే, సో అది వన్స్ దానికి మనం ఇచ్చేసినామంటే అది ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్స్ అన్నీ కూడాను యూజ్ ఇన్వెంటరీ, ఆ ఇన్వెంటరీ డేటాబేస్నే యూజ్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే, లెట్స్ కట్ ఇట్. ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. యూజ్ ఇన్వెంటరీ, మళ్ళా నెక్స్ట్ ఇది ఇంకా అవసరం లేదు, ఇంకా డైరెక్ట్గా మన కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ చూడండి, గ్రీన్ అంటే వితౌట్ ఎనీ ఎర్రర్స్ ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇది ఇన్సర్ట్ అయింది లేనిది మనం చూద్దాం. ఈ ఫ్రూట్స్ అనే టేబుల్లో ఇది ఉంది కదా, ఈ టేబుల్ని క్లిక్ చేసామంటే మనకి ఎస్, ఇక్కడ చూడండి ఐడిలో మనం ఇన్సర్ట్ చేసిన డేటా అనేది సింగిల్ రో అనేది వచ్చి స్టోర్ అయింది ఎగ్జాక్ట్గా. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇది ఇప్పుడు మనం సింగిల్ వాల్యూ స్టోర్ చేసామండి, మరి మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలంటే ఈ ఫార్మాట్లో ఒకసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ మల్టిపుల్ వాల్యూస్ కదా, సేమ్ దీన్నే ఇట్లా కాపీ చేసి ఇట్లా కామా పెట్టాలి, అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ రోకి సెకండ్ రోకి కామా పెట్టి మళ్ళీ మనం డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సే ఒక ఈసారి 2 తీసుకుందాం, 3, 4 మ్యాంగో కదా, పైన్ సే 4 kilos. ఇది 4 అంటే 4 తీసుకుంటే 4.5 ఇచ్చినా తీసుకుంటుంది, నో ప్రాబ్లం, ఫ్లోట్ అన్నాం చెప్పాం కాబట్టి. అదే మనం ఇంటిజర్ డేటాలో పాయింట్ వాల్యూస్ ఇస్తే తీసుకోదు. సే ఇక్కడ మనం ఒక 58 ఇద్దాం, సే తిరుపతి చేద్దాం. అండ్ దెన్ 3, 4 కదా, పైనాపిల్, నెక్స్ట్ బనానా, సే ఫ్రూట్ నేమ్ అన్నమాట బనానా. ఇది ఒక 5 చెప్దాం, ఇదొక సే 49 అని చెప్దాం, ఇది చెన్నై అని చెప్దాం. అండ్ దెన్ 4 గోవా, గోవా ఇదొక 8 చేస్తాం. సే డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం ఫర్ సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. 86 సే హైదరాబాద్. ఇక్కడ మనం ఏం చేసాం, సేమ్ ఇవన్నీ సేమే, ఇన్సర్ట్ ఇన్ టు టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్, అండ్ దెన్ వాల్యూస్. వాల్యూస్ మనం ఈసారి మల్టిపుల్ రోస్ అనేది ఇచ్చాము, దీన్ని ఇప్పుడు ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్, ఓకే సక్సెస్ఫుల్లీ ఇన్సర్టెడ్. మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాం ఇన్సర్ట్ అయిందా లేదా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అయింది మ్యాంగో, ఇది ఫస్ట్ టైం మనం ఇన్సర్ట్ చేసింది. దాని తర్వాత పైన్, బనానా, గోవా ఇవన్నీ కూడాను
డేటాబేస్లో ఆ పర్టికులర్ టేబుల్లో పర్టికులర్ కాలమ్స్లో ఇన్సర్ట్ అయ్యాయి. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ సింటాక్స్ చూద్దాం. అంటే కాలమ్స్ మనం ఇక్కడ స్పెసిఫై చేసాం, అసలు ఏ కాలమ్స్ స్పెసిఫై చేయకుండా డైరెక్ట్గా వాల్యూస్ కూడా మనం పెట్టొచ్చు. ఓకే, సే ఈ ఈ ఈ ఫస్ట్ సింటాక్స్ సెకండ్ సింటాక్స్లో ఆ అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎన్నైతే కాలమ్స్ మనం కావాలో అన్ని కాలమ్ నేమ్స్ కూడా స్పెసిఫై చేయొచ్చండి. సే సపోజ్ ఐడి ఫ్రూట్, నెక్స్ట్ మనకి ప్లేస్ అవసరం లేదనుకుందాం, ప్లేస్ అవసరం లేదు, డేటాని మనం ప్లేస్ అందులో స్టోర్ చేయాల్సిన అవసరం లేదనేసి అనుకుంటే మనము ఆ పర్టికులర్ కాలంని తీసేయవచ్చు. ఆ పర్టికులర్ కాలంని తీసేసి సపోజ్ సే 5 కదా, 6 అండ్ దిస్ ఈజ్ మెలాన్ అండ్ దెన్ సే 100. ఇప్పుడు చూడండి, నేను టోటల్ కాలమ్స్ ఇవ్వలే, ఉన్నది 5 అయితే నేను 4 ఇచ్చాను, ఇక్కడ 4 వాల్యూసే ఇచ్చాను. ఈ విధమైన ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం. రన్, ఓకే, ఇన్సర్ట్ అయ్యింది. ఫ్రూట్స్లో మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, మెలాన్ 6th, మెలాన్ 400 మనం ప్లేస్ ఇవ్వలేదు. ఎందుకు అంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ప్లేస్ అనేది, కాబట్టి ప్లేస్ అనేది స్టోర్ చేసుకోలేదు. అట్లా మనకి ఫ్లెక్సిబుల్గా ఏ కాలమ్స్లో డేటా స్టోర్ చేయాలనుకుంటే ఆ కాలమ్స్లో మాత్రమే డేటా స్టోర్ చేసుకోవచ్చు ఈ ఫార్మాట్లో. సపోజ్ నేను ఇక్కడ ఇప్పుడు థర్డ్ సింటాక్స్కి వద్దాం. థర్డ్ సింటాక్స్ ఏంటంటే కాలమ్స్ నేమ్సే స్పెసిఫై చేయకుండా కూడా మనం డేటాని స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం దీన్ని 7 చేద్దాం. దీన్ని సే పప్పాయ చేద్దాం, దీన్ని 8, దీన్ని 75 చేద్దాం. ఇలా ఇస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే నేను ఇక్కడ కాలమ్స్ మొత్తం తీసేసాను అండ్ ఉన్నది 5 కాలమ్స్ అయితే నేను 1, 2, 3, 4, 5 కదా, 4, 5 కాలమ్స్ కదా, నేను ఈసారి సే చెన్నై అని పేరు పెట్టాను. ఓకే, సో ఇక్కడ చూడండి, కాలమ్ నేమ్స్ మనం చెప్పలేదు, డైరెక్ట్గా వాల్యూస్, 5 వాల్యూస్, 5 కాలమ్స్ కాబట్టి 5 వాల్యూస్ని నేను ఇన్సర్ట్ చేస్తున్నా. జస్ట్ ఇన్సర్ట్ ఇట్. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చిందండి, చూడండి, చెన్నై 1, 2, 3, 4, 5. ఓకే, సో ఇక్కడ 7, ఫ్రూట్, క్వాంటిటీ, ప్రైస్, ప్లేస్, ఎర్రర్ వచ్చింది. సే దీన్ని 9 చేస్తాం. ఓకే, సో అది ప్రైమరీ ఎర్రర్, అది మనకు డూప్లికేట్స్ యాక్సెప్ట్ చేయకూడదు కాబట్టి అది మనం 7 అనేది డూప్లికేట్ పెట్టాం. సో ఇక్కడ మనం 9 పెడతాం ఐడి. సో ఇలా మనం చేయొచ్చు. ఇక్కడ చూడండి, కాలమ్ నేమ్ స్పెసిఫై చేయలేదు, డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చాం, అది మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ ఎందుకు కాలేదంటే 7 అనేది ఇచ్చున్నాం అన్నమాట. సో అది మనం తీసేసి ఇప్పుడు 9 ఇచ్చాం, డూప్లికేట్ వాల్యూస్ ఉండకూడదు కాబట్టి. ఓకే, దెన్ ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. యా, ఇక్కడ చూడండి, 9 పపాయ, 8, 75 చెన్నై. ఓకే, అండ్ దెన్ సో నెక్స్ట్ వచ్చి మనం సే 10 ఇద్దాం. ఈసారి ఒక 2 కాలమ్స్ తీసేద్దాం దీంట్లో. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, ఎందుకంటే కాలమ్ నేమ్స్ స్పెసిఫై చేయాలా, నాకు ఎన్ని కాలమ్స్లో నేను ఇన్సర్ట్ చేస్తున్నాను అనేది దీన్ని ఎక్స్ప్లిట్గా మనం చెప్పలేదు, డైరెక్ట్గా 3 వాల్యూస్ స్టోర్ చేసేదానికి ప్రయత్నిద్దాం, అది అవుతుందా లేదా ఇక్కడ చూద్దాం. ఓకే, జస్ట్ ట్రై ఇట్, చూడండి అవ్వలేదు. ఎందుకు అంటే కాలమ్ కౌంట్ చూడండి, కాలమ్ కౌంట్ డస్ నాట్ మ్యాచ్ వాల్యూ కౌంటెడ్ రో 1. అంటే కాలమ్ కౌంటు మీరు ఇచ్చింది
మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం ఇక్కడ కాలమ్స్ స్పెసిఫై చేయలేదు. స్పెసిఫై చేయలేకపోతే ఖచ్చితంగా 5 అయితే 5 కాలమ్స్ మనం డిఫైన్ చేస్తుంటే టేబుల్లో ఇక్కడ వాల్యూస్ కూడా 5 ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఓకే, లేదంటే ఖచ్చితంగా ఈ విధంగా ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్రొసీడ్యూర్. జనరల్గా మనం సెకండ్ టైప్ సింటాక్స్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే కాలమ్స్ మనం రెఫరెన్స్గా పెట్టుకుంటూ ఉంటాం రీడబిలిటీ కోసం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్సర్టింగ్ డేటా ఇంటూ ఏ ప్రీడిఫైన్డ్ టేబుల్. ఓకే, సో అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం ఇంకొక డిఎంఎల్ కమాండ్ చూస్తాం. ఓకే, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నమస్తే.